ఉంటుంది సహజంగానే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు రెండు మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేయలేకపోయిన పాలనది. ఇంకా అరాచకం చెప్తామా, గుళ్ళు ఎన్ని కొట్టేశారు ఇప్పే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అడిగితే 42 గుళ్ళు కొట్టేశారు. ఇంకా ధర్మ పోరాట దీక్ష గురించి చెప్పనవసరం లే, మీరే ఆ కష్టాలు అనుభవించింది. బెంజ్ సర్కిల్ దగ్గర ఐ థింక్ 4-5 సార్లు పెట్టినట్టున్నాడు అనుకుంటా, ఎంటైర్ మొత్తం. ఇంకా దీనికి వేరే రోడ్డు కూడా లేదు, కంప్లీట్ స్టాప్ చేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఖాళీ కుర్చీలు వేసుకొని ఆయన కూర్చునేవాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నైనా ఉన్నాయి. ప్రతిదానికి దానికి సూక్ష్మ స్థాయిలో ఆయన అరాచకానికి అద్దం పట్టేది ఎక్కడన్నా ఉందంటే ఇక్కడే కనపడుతుంది, విజయవాడలోనే. అందుకే మొన్న ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినట్టున్నారు, ఇక్కడికి వచ్చి ఆక్రోశం వెలిగించారు. ఆల్మోస్ట్ తిట్టినంత పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి మీకు అసలు బుద్ధి లేదా జ్ఞానం లేదా ఆ మాత్రం, ఎట్లా మీరు అటు పోతారు, నన్ను కదా ఎన్నుకోవాల్సింది మా పార్టీని కదా అని. అందుకే ఎవరు లెక్కలేక వేసుకోలేం, లెక్కలేక వేసుకోపోగా పూర్తి చెత్తబుట్టలోను ఇక్కడే నీ స్థానం ఇక్కడే అని మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు చెప్పారు, రాష్ట్రమంతా చెప్పారు, ఈ ప్రాంతం అదే చెప్పింది. ఇది నాణ్యానికి ఒకవైపు చూస్తే, రెండో వైపు మన పాలన వచ్చాక ఈరోజు నేను అటు నుంచి 5-10 నిమిషాల్లో ఇటు రాగలిగానంటే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసింది మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే బెంజ్ సర్కిల్ దగ్గర సగంలో ఆగింది తను పూర్తి చేయడమే కాకుండా ఇంకో ఫ్లైఓవర్ పూర్తిగా వేశారు, అది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎప్పుడో నాకు గుర్తుండే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ అనుకున్నారు, అది మధ్యలో రకరకాల కారణాల వల్ల ఆగిపోయినట్టుంది. ఆయనకు ఏమాత్రమన్నా కొంచెమన్నా ఆలోచన స్పృహ ఉంటే, తాను అనుకున్న రాజధానికి ఉపయోగపడేదనుకున్న ఆ బ్రిడ్జ్ అన్నా పూర్తి చేయాలనుకున్నాడు, అది నేషనల్ హైవేస్కు సంబంధించిందే, ఇనిషియేటివ్ తీసుకొని చేసిండొచ్చు చేయలా. పైగా ఏదో ఐకానిక్ బ్రిడ్జో కృష్ణా రివర్ క్రింద టన్నెల్ ఇట్లాంటివేవో ఆలోచనలు చేశాడు, హైపరు సూపరు లోపు ఏదో సంథింగ్ ఇలాంటివన్నీ, కానీ దీని జోలికి పోలా. అది ఇప్పుడు మన హయాంలో మొదలవుతోంది. మన హయాంలో నిజంగా ప్రజల అవసరాలకు విజయవాడలో కంజెషన్ తగ్గించడానికి, అలాగే బయట నుంచి వస్తున్న వెహికల్స్ స్మూత్గా హైవే టు హైవే వెళ్ళిపోవడానికి, ఇప్పుడు కొత్తగా ఈస్టర్న్ సైడ్ కనెక్టింగ్ కూడా ఈ మధ్యనే అది కూడా శాంక్షన్ అయి పూర్తి చేస్తున్నారు. అంటే ఒక్కసారి ఇది కంప్లీట్ అయితే మన ప్రభుత్వం తలపెట్టిన దీన్ని బహుశా ఇంకా 1-2 ఏళ్లలో విజయవాడ పూర్తిగా కంజెషన్ ఫ్రీ అవుతుంది, నిజమైన నగరం, ఒక ఆధునిక నగరం ఎట్లుండాలో దానికి తగినట్టుగా ఈ సిటీ కూడా నిలబడుతుంది అనేది అందరికీ మనకు తెలుసు. ఆ రోజు ఆయన ఏం చేశాడు, 198 కిలోమీటర్లు 18,000 కోట్ల అంచనాతో అసలు సంబంధం లేకుండా ఎక్కడో అది రింగ్ రోడ్ అన్నారు, ఎక్కడో హైవేస్ను కలిపే దూరంగా ఎక్కడో పెడుతూ ప్రపోజల్ తయారు చేసి, అంటే అసాధ్యమైంది తక్షణం చేయలేంది, తక్షణ అవసరాలు తీర్చంది, ఊరికి ఒక డ్రీమ్ లాగా చూపడానికి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆచరణలో నిజంగా ఉపయోగపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు తలపెట్టారో చేయాలనుకుంటున్నారో దాన్ని ఎగతాళ చేయాలని చూస్తాడు. నేను 17,000 కోట్లది అనుకుంటే ఈయన తగ్గించి 800 కోట్లదే కడుతున్నాడని, అంటే ప్రజల అవసరాల గురించి తనకు పట్టదు, వాళ్ళ ఆకాంక్షల గురించి పట్టదు. ఒక అద్భుతమైన దీన్ని ఏదో నేను సృష్టించిస్తున్నానని ఒక వర్చువల్ రియాలిటీ అంటారు అది చూపించి, తద్వారా 4 ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలా, పైసా ఖర్చు కాకుండా భ్రమలో పెట్టి ఎట్లా చేయాలనే దాంట్లో ఆయన ఏం చేస్తాడనే దానికి ఈ ప్రాంతం తార్కాణంగా నిలబడుతుంది. ఇక్కడ ఆయన చేసిన చేష్టలు అవన్నీ కూడా ఉదాహరణలుగా నిలబడతాయి. ఇంకా పక్కనున్న రాజధాని పేరుతో ఆయన చేసిన అరాచకానికైతే ఇంకా హద్దు పద్దు లేదు, మీ అందరికీ తెలిసిన వ్యవహారం. ఎక్కడో నూజువీడి దగ్గర మొదలుపెట్టి
అక్కడ కొద్ది రోజులు ఆడుకొని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ముంచి మళ్ళీ ఈ వైపు వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి పోయి అక్కడెక్కడో ఎక్కడైతే రూపాయి కూడా పెట్టకుండా 1,000 రూపాయల ఆదాయం వస్తుందో, తనకు లాభం సంపాదించవచ్చో, కొన్ని తరాల పాటు తన మనుమడు దేవాంశ తర్వాత మునిమనుమడికి కూడా వచ్చే రకంగా 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల లాభాలు లాగాలంటే కామధేను ఇదిగో ఇక్కడ ఉంది అని ఎవరు చెప్పారో మరి ఆయనకే పుట్టిందో తెలియదు, కానీ మొత్తం దాంట్లోనే కూరుకుపోయాడు అమరావతి పేరుతో. అక్కడ ఏం చేశాడనే అందరికీ తెలుసు. 5,00,000 కోట్లు కావాలన్నాడు, ఆఖరికి ఆయన లెక్క ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 1,00,000 కోట్ల పైన కావాలన్నాడు. ఖర్చు పెట్టింది ఎంత అంటే మొత్తం 7,000-8,000 కోట్లు. అందులో లోన్లన్నీ తీసేయని ఈయన పెట్టింది నాకు గుర్తుండి 1,400-1,500 కోట్లు, మిగిలింది అంత లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,200 కోట్లు. మరి ఏం చేశాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు? ఏం చేశాడంటే మొత్తం ఎంటైర్ ఈ ప్రాంతాన్ని అంత చిన్నాభిన్నం చేసి అక్కడ రైతుల జీవితాలతో ఆడుకొని, ఇప్పుడు ఆ రైతులు కూడా ఎవరు లేరు అందులో, 30,000 మంది రైతులు ఈరోజు 10,000 మంది కూడా లేరు, అందరూ అప్పుడే అమ్మేసుకున్నారు పోయారు. ఒక రాజధానిలో కోర్ ఎక్కడ ఉండాలనేది కూడా నిర్ణయం తీసుకోలేకపోయాడు. తన్ని తాత్కాలికం ఒకటి తిప్పుకుంటాడు. ఎందుకంటే ఎవరో అని అంటారు, ఇక్కడ పెడితే లాభం ఎక్కువ వస్తుంది సార్, ఇక్కడ పెడితే లాభం ఎక్కువ వస్తుంది సార్ అని తిప్పుకుంటూ వెళ్ళాడు. ఇల్లు ఈగ ఇళ్ళలుకుతా పేరు మర్చిపోతుందని ఒక సామెత ఉంది. ఈయన ఈ ఆరాటంలో పడి ఆఖరకు ఎక్కడ లొకేట్ చేయాలనేది కూడా తను అనుకుంటున్న కోర్ క్యాపిటల్ ఆ నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే కేవలం ఒక దురాశాపరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి, నేను దురాశాపరుడు అంటున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరి నేను వాళ్ళనట్ల, ఒక దురాశాపరుడైన చేతి నుంచి పైసా పెట్టుబడి లేకుండా ప్రజల సొమ్ము, ప్రజల భూములు, రైతుల భూములు అడ్డంగా లాక్కొని వాటి ఆధారంగా కోర్ క్యాపిటల్ అనే పేరుతో బయట విదేశాలకు చెందిన బినామీ కంపెనీలు పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఎట్లా లాగాలనే ప్లాన్లో భాగంగా చేసిన దానికి రాజధాని అనే పేరు, అమరావతి అనే పేరు పెట్టాడు. ఆ పేరుతో ఎంటైర్ రాష్ట్రాన్ని మోసం చేయాలని చూశాడు. జనం చీదరించుకున్నారు, ఇంక్లూడింగ్ అక్కడ తన కొడుకును దెబ్బ చావు దెబ్బ కొట్టడంతో పాటు మంగళగిరిలో ఇప్పటికీ మోసం చేయాలని ట్రై చేస్తున్నాడు ఆయన రాష్ట్రాన్ని మొత్తం. ఈ రాష్ట్రం మొత్తం అమరావతి కోసం, ఆయన చదువుకున్న ఆయన బినామీల కోసం నిలబడి తీరాలి అని ఒక డిమాండ్ పెడుతూ ఒక దబాయింపు చేస్తూ ఈరోజు కూడా ఆయన నడపగలుగుతున్నాడంటే ప్రజలను భ్రమలో పెట్టాలనుకొని ఆఖరికు ఆయనే ఓ భ్రమలో కొట్టుకుపోతున్నాడని అనిపిస్తుంది. ఈరోజుకు అదే భ్రమలో కొట్టుకుంటున్నాడు, ఏ పశ్చాత్తాపం లేదు, మళ్ళీ ప్రజల దగ్గరకు పోవాలనే లేదు, అదే అబద్ధాలు, అదే దొంగ నాటకాలు, అదే వీటితో తనకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మన ముఖ్యమంత్రి గారు దానికి పెట్టిన ముద్దు పేరు దుష్ట చతుష్ట, వీళ్ళందరికీ మన దృష్టిలో అదే. ఆ దుష్ట చతుష్టయం మీడియా చక్రవర్తులు వాళ్ళే, పొలిటికల్ దీంట్లోనూ వాళ్ళ మనుషులే ఉంటారు, వాళ్ళ వెనకున్న గురువులు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల భావాలను హైజాక్ చేసి వాళ్ళ మెదళ్లలో విషం నింపి జరుగుతున్న ఉన్న వాస్తవాలన్నిటిని వక్రీకరించి మళ్ళీ భ్రమలేక ఎట్లా తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దబాయింపులు అవన్నీ రోజు చెప్పిందే చెప్పి మన కర్మగాలి ఇప్పుడు అందులో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. రోజు ఆయన 1-2 గంటలకు తక్కువ జూమ్లో అది కంటిన్యూస్ పెట్టుకుంటారు, కనపడుతూనే ఉంటారు. నిన్నటికి నిన్న కూడా అన్నట్టున్నాడు, జగన్ గెలిచింటే ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ నేను చేసిన డెవలప్మెంట్ వచ్చేది కాదని. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆయన కట్టాడంట, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఆయన కట్టాడంట, రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఆయన వేసాడంటాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ దాని నుంచి బయటికి రాలేకుండా ఉన్నాడు. ఎగతాళి చేసిన మొబైల్ అందరూ జనం యువకులు ప్రజలు నవ్వినా ఆయనకేం పట్టట్లా. రాజశేఖర రెడ్డి గారు చేసింది ఆయన క్రెడిట్లు వేసుకుంటున్నాడు మొత్తం.
అవి చెప్పి ఇక్కడ నేనేదో చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేయనీయకుండా చేస్తున్నాను ఈయన మీద పడి, మళ్ళీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను వచ్చి అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు. ఇక్కడ క్రియేట్ చేసిన మాయాబజార్ రాత్రి క్రియేట్ చేస్తే మాయమయ్యే మాయాబజార్ ఇక్కడ ఉంది. అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు ఈ ప్రాంతం వాసులకు అందరికీ తెలుసు ఏం జరిగింది అరాచకం ఐదేళ్లలో. నేను అవన్నీ మర్చిపోతారు ఐదేళ్ళు జరిగేసరికని ఆయన అనుకుంటున్నాడు. మనం దీన్ని ఎక్కడికెక్కడ గుర్తు చేయకపోతే మళ్ళీ ఆయన ప్రజల తలల్లో విషం నింపి అబద్ధ ప్రచారం చేసి మళ్ళీ రేపు ఎన్నికల్లో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. తన జోడు పక్కనున్న సైదోడు వీళ్ళందరినీ కలుపుకొని, రాజకీయం అంటే ఆయనకు ప్రజలకు సంబంధం ఉన్న వ్యవహారం కాదు చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలతో సంబంధం ఉన్నదో ప్రజలకు సంబంధించిందో లేకుంటే అందులో ప్రజలు భాగస్వాములు ఉంటారనేది ఎప్పుడు లేదు. అలాంటి వ్యక్తి ఆయన, వ్యక్తి ఆయన పార్టీ అలాంటి ముఠ. ఆయన ఎవరెవరినైతే దగ్గరికి తీసుకునో లేకుంటే ఆదరించినట్టు కనపడి ఇంకో పార్టీని దగ్గరికి తీసుకొని పోతున్నావు అంతా కూడా కేవలం తాను ముఖ్యమంత్రి కావడానికి, అది తెలిసి కూడా వాళ్ళు మోస్తూనే ఉంటారు. ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగున్నట్టు వాళ్ళ లెక్క, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ 10 మందో 15 మందో బినామీలో వాళ్ళ కోర్ కోటరీ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ మీడియాతో సహా వాళ్ళు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లు లెక్క. ఈ 3 ఏళ్లుగా ఎన్నికల్లో కోటి ఆశలు నింపి ప్రజలతో ప్రజల నుంచి తిరుగులేని తీర్పు తీసుకొని ఆశీస్సులు తీసుకొని అధికారంలోకి వచ్చిన మన పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో దాని వాళ్ళ ఆశలకు రెండింతలుగా చేసి భవిష్యత్తులో ఈయన కదా మన నాయకుడు, ఇలాంటి వాడే కదా మనకు నాయకుడిగా ఉండాల్సిన వాడు, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడని 5 కోట్ల మంది నిర్ణయించుకునే రకంగా ఈ 3 ఏళ్లు ఎట్లా అడుగులు పడినాయి ప్రభుత్వం అనేది మేము ప్రత్యేకంగా మనము ఒకరికొకరు చెప్పుకోవాల్సిన విషయం కాదు, మీకే తెలుసు. ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో మీరున్నారు, దాని ఫలితం కూడా చూసాం. వరుసగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఏ ఎన్నికల్లో అయితే ప్రభుత్వంలో పోయినాక న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ఆయన ఆడిన ఆటలు చంద్రబాబు నాయుడు, వాయిదాల పద్ధతిలో జరిగిన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు మనం ఒక్కసారి ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగే వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా, ఈరోజు పరిచయం చేస్తుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 80% మంది ఏదో ఒక స్థాయిలో, 90% మంది ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధులే ఉన్నారు ఇక్కడ ఎలక్టర్లలో, ఇక్కడ బయట ఉంటారు. బహుశా దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 80% పైగా అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులను గెలుచుకొని అందులోనూ 50% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అందులోనూ 50% పైగా మహిళలు, అక్క చెల్లెమ్మలు, ఎక్కడుంది ఏ పార్టీ ఉంది? ఇంతకుముందు ఎలాబొరేట్గా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు, అంతకుముందు స్కీముల గురించి సోదరుడు వసంతకృష్ణ ప్రసాద్ చెప్పారు, మిగిలిన వాళ్ళు మాట్లాడతారు, నేను దాని జోలికి ఎక్కువ పోవట్లా, ఎందుకంటే అది చూస్తున్నది మీరు, మీరే చూస్తున్నారు మీ కళ్ళ ముందు ట్రాన్స్ఫార్మేషన్ అనేది. ఒక పక్క సామాజిక న్యాయం, సంక్షేమం అనేది ఒక్క నయా పైసా పళ్ళు పోకుండా మీటర్ తిరిగినట్టు ఈవేళకు లాస్ట్ మంత్కు 140,000 కోట్లు, 148,000 కోట్లు అయితే ఈరోజుకు 160,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో, ఆడపడుచుల ఖాతాల్లో పడితే గతంలో హిస్టరీలో లేని రకంగా 30 లక్షల పైగా 31 లక్షలు ఇళ్ల స్థలాలు, ఒక్కొక్క స్థలం ఆస్తి అది జగనన్న తన అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన ఆస్తి, డిపెండింగ్ ఆన్ ఏరియాను బట్టి 4-5 లక్షల నుంచి గోదావరి జిల్లాలో అయితే 20 లక్షలు కూడా దాని వాల్యూ స్థలమే. బహుశా ఇది కూడా గతంలో ఎప్పుడు జరగలే.
దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 10-15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ల్యాండ్స్ కొని అతి తక్కువ సమయంలో ఇంతగా స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదు. సామాజిక న్యాయం, సంక్షేమం ద్వారా అభివృద్ధి. ఈరోజు కోవిడ్ టైంలో ప్రపంచమంతా అతలాకుతలమైపోయినా, దేశం మొత్తమైంది, మనమైనా, అయినా సరే పేదల ఇళ్లలో పొయ్యి వెలిగించగలిగారంటే, 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డీబీటీ ద్వారా, నెల నెల అవతాతలకు పోతున్న పెన్షన్ ద్వారా నిలబడగలిగారు. చాలా కష్టాలు పడుతున్నాం, ఇప్పటికే పడుతున్నాం. దాని దెబ్బ 30-40 వేల కోట్లు అడిషనల్ ఖర్చు, రావాల్సిన ఆదాయం 30-40 వేల కోట్లు పోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారు పోతూ 90 వేల కోట్లు అప్పు, 30-40 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉంటే ఆయన వచ్చే టైంకు, వెళ్ళే టైంకు 4 లక్షల కోట్ల పైన అప్పు మన మంత్రి పడేసిపోయినాడు. ఎక్కడికి పోయినాయి డబ్బులు తెలియదు. ఎస్, మనల్ని అడిగితే చెప్తాం 160 వేల కోట్లు, లాస్ట్ మంత్కు 120, ఈరోజు 100 మీటర్, ఎవ్రీ మంత్ ఏమేమి పోతున్నాయో లెక్క తీసి చెప్పగలం. పైసా పొల్లు పోకుండా ఖాతాల్లో చేరుతుంది, కేవలం డైరెక్ట్ బెనిఫిషరీ. ఇవి కాక మిగిలినవన్నీ లెక్కలేకేసుకుంటే ప్రతి దానికి లెక్క ఉంది. ఒక్క నాయా పైసా వేస్ట్ కాలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టుల్లో అత్యధిక లాభాలకు పోకుండా వాటిని తగ్గించడం ప్రయత్నం, దానికోసం ఒక కమిషన్. ఏ సంస్కరణ తీసుకున్నా సరే ప్రభుత్వ ఖజానా అంటే, ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బు అంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ సొమ్ము అయితే ఎంత భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటామో అంతకంటే ఎక్కువ కఠినంగా ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజలకు వీఆర్ ఆన్సరబుల్. మనం ధర్మకర్తలమే తప్ప ఓనర్లం కాదు. ఓనర్లం కాదు కాబట్టి ప్రతి పైసాకు మనం పూచి ఉండాలి. మరోవైపు ఆదాయం రావాల్సిన దాన్ని ఒక పైసా పోకుండా రాబడుతూ జాగ్రత్తగా మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి, అందులో కోవిడ్ కారణంగా అవసరమైతే బయట నుంచి అప్పులు తీసుకుంటూ ఇది చేస్తే ఇప్పుడు ఆదాయం ఎట్లా తగ్గించాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి? ఈ అప్పులు పుట్టకుండా ఎట్లా చేయాలా? ఇదే దీంతో డే ఇన్ డే అవుట్ పొద్దున రాత్రి ఆర్బీఐ దగ్గర నుంచి, మోడీ దగ్గర నుంచి, ఇంకా ఇంటర్నేషనల్ రాస్తున్నారేమో తెలియదు, వరల్డ్ బ్యాంక్ కూడా రాస్తున్నారేమో తెలియదు, రాష్ట్రం పరువు తీసే రకంగా మనోస్థైర్యం దెబ్బతీయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాలు మీ అందరికీ తెలిసినవే. అప్పు చేయడం దేనికి, దేనికోసం చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్లస్ కంట్రోల్లో ఉండి చేస్తున్నామా లేదా? వాళ్ళ దైవరణం ఎట్లుందంటే, మామూలు పెళ్ళిళ్ళు జడగొట్టడానికి ఊర్లలో ఎవరన్నా వద్దనుకుంటే ఊరు బయటనే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తారు, అంతవరకు పోతున్నారు. అంటే దిగజారడం ఎంతవరకు దిగజారుతుందంటే పర్సనల్ లెవెల్కి పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా అటాక్ పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ప్రయత్నాలు ఇవి జరుగుతున్నాయి ప్రభుత్వం మీద కూడా ఓ పర్సనల్ లెవెల్లో. దానికి ఉదాహరణ ఈ మధ్య ఇప్పుడు డిస్టిల్లరీలు, లిక్కర్ గురించి బహుశా ఎవరు అంత దిగజారుడు ప్రచారం చేయరేమో. దిగజారుడు ప్రచారం, అబద్ధపు ప్రచారం, తప్పుడు ఇవి చూపిస్తూ లిక్కర్లో విషం ఉంది, ఇంకా తాగితే అసలు ప్రాణాలు పోతాయన్నంత ఇదిగా రాసి, అది నార్మల్గా ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న డిస్టిల్లరీలో తయారైనట్టే అదే డిస్టిల్లరీలు, అవే కంపెనీలు, అలాగే అప్పుడున్న క్వాలిటీ స్టాండర్డ్స్, ఇప్పుడున్న క్వాలిటీ స్టాండర్డ్స్ సేమ్ అవే ఉన్నాయి. దాని ప్రకారము మార్కెట్లో బ్రాండ్లు వస్తాయి, సిస్టమ్ నడుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదాయాన్ని అంత సంక్షేమ పథకాలకు మళ్ళిస్తున్నారు, వస్తున్నది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలా? దాన్ని దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్ వైటల్ అటాక్ చేయడం ఏదంటే అసలు ప్రజల్లోనే భయం క్రియేట్ చేయాలా? ఇంత దారుణమైన ఆలోచనలు చేయగలిగిన ప్రతిపక్షం అనబడేది ఎక్కడన్నా ఉంటుందా? నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉంటుంది అనుకోను. బహుశా మన సినిమాల్లో, పూర్వ సినిమాల్లో చూసేవాళ్ళం, కరడుగట్టిన విలన్ ఇది ఉండేవాడు, చేతబడి చేసావు, మాయమంత్రాలు చేసావు, టక్కుటమారాలు చేసావు, రకరకాల విద్యలు ఏవో ప్రవేశి ఎట్లో అట్లా ఆ ఇంట్లో రోగం రావాలో, లేకుంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోవాలో,
వాళ్ళలో వాళ్ళకు చావు రావాలి, వాళ్ళ ఇళ్ళ అని కోరుకునే వాళ్ళ విలన్లను చూసింటాం కదా, ఆ బాబాతో విలనిజం ఇక్కడ కనపడుతుంది. టీడీపీలో కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓ రాజకీయ పక్షాలతో పోరాడినట్లు లేదు మనకు. ఈ సందర్భంలోనే ఒక విషయం చెప్పాలి, మీరు ఈరోజు ఇక్కడ వచ్చిన అందరూ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈ మూడేళ్లలో అంతకుముందు ఆయన తమ్ముళ్ళు ఆ పసుపు ఆ ముఠా ఏదైతే ఉందో వాళ్ళ తమ్ముళ్ళుగా పిలుచుకునేవాళ్ళు, వాళ్ళు దోచుకున్న దీన్ని చూసి చూసి ప్రభుత్వం మారగానే మనం రాగానే మనకు కూడా ఉంటుందని ఎవరన్నా అనుకుంటే కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం ఉండొచ్చు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న ఇబ్బంది పడినాం, ఈరోజు ఉన్న ఇబ్బంది పడుతున్నాం అనే భావిప్రాయం మన వాళ్ళకి చాలామందిలో ఉండొచ్చు, ఎందుకంటే వాస్తవం కాబట్టి. అయితే నేను చేసే విజ్ఞప్తి, మేము చెప్తున్నది ఏంటంటే, ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఆ రోజు ఆ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం చేసిండేది, వాళ్ళ జోబులు ఎట్లా నింపుకోవాలా లేదా ప్రజలను హింసలకు పాలు చేసైనా సరే వాళ్ళని దోచుకునైనా సరే వాళ్ళు ఎట్లా బాగుపడాలని ఆలోచిస్తే, మన పార్టీ ప్రజలకు మేలు చేయడం ద్వారా మన్ననలు పొందడం ద్వారా నిజమైన ప్రజాసేవకులుగా ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజకీయ పార్టీల నుంచి ఆశిస్తామో ఆ రకంగా ఆ ప్రస్థానంలోనే మన పార్టీ బలపడాలి, మనం బలపడాలి, మనను మనం నాయకులుగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఏదైతే మొదలు పెట్టారో దానివల్ల సహజంగానే టీడీపీ చేసిన అరాచకాల పద్ధతిలో మన దగ్గర రాలేదని ఎవరికైనా బాధ ఉంటే ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ఇది సగర్వంగా చెప్పుకుంటాం మనం, ఎస్ మేము ఇబ్బందులు పడుతున్నాం, మా జగనన్న ఇబ్బంది పడుతున్నాడు, ఆయన రోజుకు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన పనిచేస్తున్నాడు, ఇంట్లో మనమైతే ఎట్లయితే అన్నీ మనకు వస్తున్న ఆదాయాన్ని ఖర్చులను జాగ్రత్తగా ఇచ్చేసుకుంటూ రోజువారీ లాగుతూ అట్ ది సేమ్ టైం కుటుంబం అభివృద్ధి రకంగా ఎట్ట చేస్తామో రాష్ట్రాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు, లెక్కలు తన కూర్చొని తను చేస్తున్నాడు లెక్కలు వేసుకొని, మీరు ఫీల్డ్లో మీరు కష్టపడుతున్నారు, ఇది మన పార్టీ నిజంగా ప్రజల కోసం ఉన్నామని సగర్వంగా, అందుకే ఈరోజు ఇంత గర్వంగా తిరగలుగుతున్నాం. లేదా ప్రజలు లేక మీరే చూసింటారు, ఇప్పుడు గడప గడపకులో పోయినా లేకుంటే జనం లేకెళ్ళినా గర్వంగా కాళ్ళు రెగరేసుకొని నేను జగనన్న అనుచరుణ్ణి, జగనన్నతో పాటు అడుగులు వేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను చెప్పుకోగలుగుతున్నామంటే ఇది ఆయన ఆలోచనల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి విధానాల నుంచి పార్టీకి వచ్చిన ధైర్యం లేదా పార్టీ విధానం పార్టీ అనుసరిస్తున్న ఆచరణలో చూపుతున్న పంద దానివల్ల వస్తున్న ఫలితం ఇది. ఇది మనకు కావాల్సింది. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఎక్కడికి పోయినా అంతా బాగానే ఉంది, కానీ అవతల మారీచులు ఉన్నారు, ఇది మాయాయుద్ధం మనం చేస్తున్నది. మనం చేస్తున్నది స్ట్రైట్ ధర్మయుద్ధం కాదు, అవతల మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రభుత్వం ఏం చేసిందో కిందికి తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి మళ్ళీ ఇవి కావాలంటే ఇంతకంటే మెరుగైన సమాజం దిశగా మనం అడుగులు వేయాలంటే మళ్ళీ మా మేమే రావాలి, జగనన్న రావాలి, మన ప్రభుత్వం రావాలి అని ప్రజలను కన్విన్స్ చేసే రకంగా మనం ప్రజల్లోకి పోవాలంటే ఆ అడుగు పడకుండా ఎట్లా బిగించాలా, ఎక్కడికక్కడ ప్రతిబంధకాలు ఎట్లా క్రియేట్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. దాంట్లో భాగంగానే అబద్ధాలు రోజు పొద్దున నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మన కళ్ళ ముందు కనపడే వాస్తవాన్ని కూడా అది వాస్తవం కాదని మనల్ని కూడా నమ్మింపజేసేంతగా మనకు మనం, నేను ఈరోజు తెల్ల చొక్కా వేసుకుంటే కాదు ఇది, ఏ నల్ల చొక్కా అని అంటే అవునేమో అనుకునేంతగా తలల్లోకి ఎక్కించగలిగిన సత్తా వాళ్ళకుంది ప్రచారం చేయగలిగింది. ఆ మూకకు పసుపు ముఠాకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠాకు, దీన్ని ఎదుర్కోవాలా, దీన్ని ఎదుర్కోవాలంటే ఈరోజు మనం చేస్తున్నది గతంలో పోలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ఒక్కసారి తెరచి చూస్తే 5 ఏళ్ల తర్వాత
ఆ పేద కుటుంబంలో ఈ ఐదేళ్లు మనం చేయి పట్టుకుని నడిపిస్తే ఐదేళ్ల తర్వాత వచ్చే మార్పును ఒక్కసారి చూడమని చెప్పాలి. మనం మీరే చూడండి, మన వాళ్ళల్లో కూడా చాలామంది బాగుపడుంటారు. విద్యా వైద్యం పూర్తిగా ది బెస్ట్ ఆఫ్ దొరికే వాటిలో ఎట్లా చేర్చాలా పేదల ముంగిటికని. రెండు, ఏదైతే మనల్ని కుంగదీసేవో ఆర్థికంగా కుటుంబాలను, ఎడ్యుకేషన్ యూనివర్సల్ స్థాయి కంటే జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయికి పోగలిగేటట్టుగా ఎంత ఖర్చైనా పర్లేదు మన బిడ్డల్లాగే పేదల బిడ్డలందరూ చదువుకోగలగాలి అనే ఉద్దేశంతో ఇస్తున్న ఎడ్యుకేషన్, అలాగే చిరు వ్యాపారాలు చేసుకుని తమ కాళ్ళ మీద తను నిలబడాలనుకునే వాళ్ళందరికీ ఆ సహాయం. నేను డీటెయిల్స్లో పోను, ఎందుకంటే చిట్టా చదివితే 200-300 వస్తాయి, అవసరం కూడా లేదు. మీ అందరికీ తలల్లో ఉండేటివి అవి. బట్ ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవన్నీ కూడా జీవితాంతం ఎవడో ఇస్తే తిని ఉండాలనుకునే దాని నుంచి కాకుండా అవసరమైనంత కాలం హ్యాండ్ హోల్డింగ్ చేయూతనిస్తే ఆ తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, అది అత్యంత పేదరికంలో ఉన్న దళిత కుటుంబం నుంచి ఒకవేళ వాళ్ళు అగ్రకులాలకు చెందిన వాళ్ళైనా పేదలై ఉంటే వాళ్ళ వరకు అందరూ కూడా ఒక 5-6 ఏళ్ళు తిరిగేసరికి తమ సొంత కాళ్ళ మీద తాము నిలబడేటి తమ నిర్ణయాలు తమ బాగోగులు తాము చూసుకునే రకంగా, అది ఓ పేద రైతు కుటుంబం కావచ్చు, చిన్న టైలర్ ఇది కావచ్చు, లేదా తోపుడు పనులకు సంబంధించింది కావచ్చు, ఓ పేద దళితుడు ఈ కుటుంబం కావచ్చు, నేను అన్నట్టు అగ్రకులాల్లో పేదల కుటుంబాలు కావచ్చు, ఆ దిశగా తీసుకెళ్లే రకంగా అందులోనే అభివృద్ధి మిళితమైందని ఆయన నమ్ముతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా దానివైపే ఆ దిశగా వేస్తున్నవి అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే కింద ఎవరికన్నా వెళ్ళినప్పుడు చెప్పడానికి వీలవుతుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. లేకపోతే అడుగుతారు అప్పుడేదో చంద్రన్న కానుకొస్తుండే రాలా, ఇంకోటి ఏదో వస్తుండే రాలా, ఏమున్నాయి చంద్రబాబు నాయుడు గారి పథకాలు లిస్ట్ ఉంటాయి. నిన్న నేను ఏదో మెన్షన్ చేశాను అన్న క్యాంటీన్, వాళ్ళ కొడుకు అంటాడు లోకేష్, ఆయన 4,70,00,000 మందికి తిండి పెట్టింది ఆయన అన్న క్యాంటీన్. అంటే మొత్తం రాష్ట్రంలో ఉండే 80-90% కుటుంబాలకు రోజు భోజనాలు ఉండి అన్న క్యాంటీన్ నుంచి పోతున్నాయని అనుకోవాలి, ఏమో తెలియదు. అన్నీ చేస్తే అవన్నీ అంటే 100, 120, 200 కూడా లేవు, అదిలో కూడా స్కామ్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆయన పెట్టిన ఏదన్నా పథకం ఉంటే అది కేవలం పేరుకు పథకం తప్ప కత్తెర్లో ఇస్త్రీ పెట్టెలో ఇలాంటివో, లేకుంటే అదేది ఆయన హెరిటేజీకి సంబంధించిన మజ్జిగ, లేదా చంద్రన్న కానుక అని చెప్పి ఒక చిన్న బెల్లం ముక్క ఇంకోటివి పెట్టించినవి, అందులో స్కామ్లు. పేరుకు మాత్రం పెట్టాడు తప్ప క్యాలెండర్ పెట్టి డేట్ పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగనన్న దగ్గర నుంచి ఈ నెల నాకు ఇది వస్తుంది, ఈ నెలలో నాకు రావాల్సిన రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, దీన్ని బట్టి నా బడ్జెట్ నేను ప్లాన్ చేసుకోవచ్చు, నా ఫ్యామిలీ గురించి నేను నడిపి ఇచ్చేసుకోవచ్చు అనే అంత వెసులుబాటు చేయడం అటుంచండి. ఆలోచన అయినా ఏ రోజన్నా చేశారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు కాదు, దేశంలో వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు చేయలే. రైతులకు సంబంధించి ఆయన వాళ్ళకి ఏదైనా పే చేయాలంటే ఈ ఖరీఫ్ ఏదైనా ఉంటే నెక్స్ట్ ఖరీఫ్ ముందుకే పే చేయాలి, ఎందుకంటే ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇచ్చే సాయం చేయడం ఒకటైతే సాయం ఎప్పుడు చేసామనేది రెండవది. ఆ చేయడం కరెక్ట్గా ఎప్పుడు అవసరమో వాళ్ళకి అప్పుడు చేయగలిగితేనే ఆ లబ్ధిదారు తన ప్లానింగ్ తను చేసుకుంటాడని గట్టిగా నమ్మే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టి మరీ ఇస్తున్నారు, అది మీకు తెలుసు. ఇదొక ఫిలాసఫీ, ఇదేం ఊరికే క్యాజువల్గా 4 ఓట్ల కోసం చేస్తున్న పని కాదు. మరి అలాంటప్పుడు ఓట్లు ఎందుకు వేయాలి జనం? ఎందుకు వేయాలంటే అక్కడే మనం నచ్చ చెప్పాలి. ఇవి రెగ్యులర్గా ఏ నాయకుడైనా అధికారంలో ఉంటే చేసేవి కాదు. మనసున్న నాయకుడు, మనసుతో ఆలోచించే పొలిటికల్ పార్టీ, ఆ నాయకుడితో పాటు నడిచే సహచరులు అనుచరులు, ఒక కుటుంబంలాగే కదిలే పార్టీ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకుడు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. వేరే ఎవడంటే రాజకీయం అంటే రాజకీయంలాగా చూసి ప్రజలకు దీనికి సంబంధం లేదు లేదు, అధికారం లేకొస్తే ఈ ఐదేళ్ళు ఎంత దండుకున్నామా ఎట్లా పోయినామా అని అనుకునే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందంటే గతంలో చూసాము. వాళ్ళది ఫ్యూచర్లో కూడా వస్తే అంతకంటే ఘోరంగా ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు. అయితే మనమే మర్చిపోతున్నాం మూడేళ్ళు అయ్యేసరికి. మన కళ్ళ ముందు ఇంతకుముందు ఉన్న అన్యాయమైన పరిస్థితి నుంచి ఒక చీకటి నుంచి వెలుగులేకొచ్చినట్టు మనం పరిపాలన వచ్చాక ముందుకు పోతున్నప్పుడు పాతది మర్చిపోతాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని చెప్పి చేసిన మోసం, లేదా డ్వాక్రా మహిళలకు చేసిన మోసం చేస్తానని తను ఏదో భ్రమలో పెట్టి వేరే చేసినవి కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. ఈయన నమ్ముకొని డ్వాక్రా మహిళలు ఒక్కరే 3,000 కోట్ల పైగా వడ్డీ రూపంలో, అపరాధపు వడ్డీ రూపంలో పే చేసుకోవాల్సి వచ్చింది. కేవలం ఈయన మాట నమ్మి రైతులు అంతే 0 వడ్డీ పథకం మిస్ కావాల్సి వచ్చింది. అప్పట్లో రుణమాఫీ చేస్తాన్నప్పుడు ఆఖరికి అది శూన్యం, ఇది శూన్యం, ఏది చేయలేదు. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మర్చిపోయి మళ్ళీ ఈయన భ్రమలో పెట్టే చూసి ఈరోజు ఏం చెప్తున్నాడు, 95% మేనిఫెస్టో హామీలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన అనుకూల మీడియా క్వశ్చన్ వేస్తుంది, ఏమని 100కు 100% ఎందుకు తెచ్చుకోలే జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. 5% ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఈ 5% నువ్వు ఫెయిల్ అయ్యావని అడుగుతుంటున్నారు. అనేది ఎవరు, 0 మార్కులు కూడా రాని చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ అంటుంది. ఎవరైనా కొత్త వాడు చూస్తే అనిపిస్తారు నిజమే ఫెయిల్ అయ్యి హామీ ఇచ్చినాడు ఫెయిల్ అయినాడు, ఈయనేమో మేనిఫెస్టో అంతా అమలు చేస్తానంటున్నాడు ఇట్లయినాడు. నేను మనం ఏమైనా దాచిపెట్టుకున్నామా? బహుశా గడప గడపకలో మీరే చూసింటారు, మనం వేసిన బుక్లెట్లో మనమే చెప్పాం ఏవి అమలు చేయగలిగాము ఏం చేయలేకపోయాము. మన మార్కులు మనమే వేసుకున్నాం. బహుశా ఇలాంటి ధీమా కూడా ఎవరికి ఉండదు, ఎందుకంటే చేశాం కాబట్టి. 90 మార్కులు 95 వస్తే ఈ 2 ఎందుకు రాలా? 43,96,000 మందికి అమ్మ ఒడి ఇస్తే గత సంవత్సరం 44,48,000 ఎంత అనుకుంటా, 50,000 తేడా వచ్చింది. మోసం 50,000 మందికి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒరేడి ఈడ నీకు 43,96,000 అంటే 44,00,000 మందికి ఇచ్చారు కదా, ఈ 50,000ది ఎత్తి చూపుతున్నాడు. ఇంక ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అఘాయిత్యం ఆగింతం ఏమైనా ఉంటుందా? కానీ అంత గట్టిగా వాళ్ళు ఇల్లెక్కి అరిచి మరీ ఇదిగో 50,000 మందికి ఈయన మోసం చేశాడు. బీమా, రైతులకు బీమా 3,000 కోట్లు గవర్నమెంట్ నుంచి చేస్తే దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడో అర్హులు అర్హత లేని వాళ్ళ క్రైటీరియాకు సంబంధించిన ఏదైనా తేడా ఉంటే రాని ఉంటే అది తీసుకొస్తాడు పైకి. అమ్మఒడిలో 6,500 కోట్లు ఒక బటన్ నొక్కి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దానికయ్యే 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు తేడా వస్తుందా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే ఒక అర్హత క్రైటీరియా పెట్టాం కాబట్టి. అర్హత క్రైటీరియా పెట్టితే దాన్ని కూడా నువ్వు క్వశ్చన్ చేస్తావు. పోనీ ఆ అర్హతలు ఏమన్నా మనం కుదించినామా? పేదరికం నిర్వచించడానికి ఒకప్పుడు ఒంటి మీద చొక్కా లేదంటే పేదరికం అయితే, ఇప్పుడు చొక్కా ఉన్నా సరే ఒక లెవెల్ ఆఫ్ ఇది ఉన్నా సరే పేదల కింద. ఎందుకంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, జీవన ప్రమాణాలు పెరిగాయి. అలాంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చాక 750 అడుగుల కంటే తక్కువ అయితేనే పేదరికంగా గుర్తిస్తామని గత ప్రభుత్వంలో ఉంటే దాన్ని 1,000 అడుగులకు పెంచాం. అంటే ఇంటి దీనికి లభించే 1,000 అడుగుల వరకు వాళ్ళు అర్హులవుతారు. ఇది పెంచడానికి ఉపయోగపడేదా, నంబర్ను లబ్ధిదారులు తగ్గించడానికి ఉపయోగపడేదా? దానికి ఏమైనా వేరే లెక్కలు అవసరమా? చిన్న పిల్లాడిని అడిగిన వాళ్ళు చెప్తారు ఎక్కువ మందిని బెనిఫిషరీస్ని చేయాలా, ఎక్కువ మందిని లబ్ధిదారులను చేయాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలిజిబిలిటీ క్రైటీరియా సడలించాడు. సేమ్ కేసు పవర్ కన్జంప్షన్, 200 యూనిట్లు పవర్ కన్జంప్షన్ ఉంటే దానికంటే తక్కువ ఉంటే అర్హత క్రైటీరియా కింద పెడితే
300 యూనిట్లకు చేశాం. ఇది పేదలకు రకం దీంట్లో కేటగిరీలోకి ఎక్కువ మందిని చేర్చడానిక తగ్గించడానిక చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఇంకా మోర్ ఎక్కువ మందిని ఎలిజిబుల్ చేయడం కోసం చేశారని. అంటే అర్హులను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లా కట్ చేయాలి, ఏ రకంగా కుదించాలి అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు విధానపరమైన నిర్ణయాల ద్వారా శాచురేషన్ పద్ధతికి పూర్తి అర్థం వచ్చే రకంగా చేశారు. ఒకటి, దాన్ని సడలించడం, దాని అర్హత క్రైటీరియాను సడలించి అందులోకి వచ్చే వాళ్ళని తీసుకుంటాము. రెండవది, ఈరోజు నీకు అర్హత లేకపోయినా సరే మళ్ళీ నీకు అర్హత వస్తే నువ్వు ఆర్ ఎలిజిబుల్ అనుకుంటే నువ్వు పోయి క్లెయిమ్ పెడితే మిమ్మల్ని చేర్చే పని, సంవత్సరానికి 2 సార్లు అది కూడా పెడుతున్నాం. ఇంకా ఏ రకంగా అర్హత లేని వాళ్లకు, అసలు నీకు అర్హత మీద నీకేమైనా అనుమానాలు ఉంటేనో లేదా ఇంకో రకం ఉంటే సజెషన్ ఇవ్వచ్చు. పోనీ అర్హతే వద్దంటావా, అప్పుడు అదన్నా చెప్పాలి విధానం ఏందనేది. కానీ అర్హులైన వాడికి ఒక్కడు కూడా పోకూడదు, అలాగే అనర్హులకు ఇవ్వకూడదు, వాళ్ళకు మిస్ కాకూడదు, వీళ్లకు ఇవ్వకూడదు అనే ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఇది ఏ గవర్నమెంట్ అయినా చేయకపోతే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది, దానివల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పెడుతున్నది. అయినా సరే దానికి ఎట్లా తాటాకులు కడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రోజు ఆయన అసలు ఏది చేయని వ్యక్తి ఈరోజు ఏ సంక్షేమం గురించి తలప ఇచ్చేయని వ్యక్తి, పెన్షన్ ఒక చచ్చిపోతే తప్ప ఇంకోరికి రాని రోజులు ఆ రోజులు. అలాంటిది ఈరోజు శాచురేషన్ పద్ధతిలో ఎప్పుడు అర్హులైనా సరే వాళ్ళు వచ్చి తీసుకునే రకంగా సోషల్ ఆడిట్ చేస్తూ విలేజ్ సెక్రటేరియట్లోనే పోయి మనకు అర్హత ఉందంటే ఇమ్మీడియట్ అక్కడికక్కడ తేల్చి చెప్పే సిస్టమ్ ఈరోజు వచ్చిందంటే పరిపాలన నిజంగా గడప గడపకు సెన్స్లో, గడప 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 దగ్గరికి తీసుకొచ్చింది సెన్స్లో వచ్చిందంటే ఈ క్రెడిట్ ఎవరిది అవుతుందంటే మన పార్టీది అవుతుంది. మన పార్టీది అవుతుంది, మనం గర్వంగా సగర్వంగా చెప్పుకునేది క్రెడిట్ ఇది. ఈరోజు ఇంటి దగ్గరికి, అంతకుముందు మాటల్లో ఉన్న గడప వద్దకు పాలన అనేది, ఈరోజు గడప వద్దకు పాలన అనేది నిజంగా ఆచరణలో తీసుకొచ్చారు. ఎప్పుడన్నా ఊహించినామా, గతంలో నేను మీడియా నుంచి వచ్చాను, ఎప్పుడు మాకు సీజన్ వచ్చేసరికి విత్తనాల కోసం క్యూలు గొడవ, ఎరువుల కోసం క్యూలు, రైతుల గొడవ, నిరాహార దీక్షలు, లాఠీ ఛార్జీలు, ఒకటంటే ఒకటన్నా ఉందా? కిందికి నేరుగా రైతు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, విలేజ్లోకి ఎట్లా వెళ్ళాలి? అలాగే ఏదన్నా నష్టపరిహారం జరిగినా ఇంకోటి చేయాల్సిన ఇమ్మీడియట్గా లెక్కలేసి వీలైనంత ఫాస్ట్గా ఎట్లా చేయాలి, ప్రతిదీ జరుగుతుంది సిస్టమ్. ఇంకా దీంట్లో విశేషం ఏమంటే మనం చేయడం పొలిటికల్ పార్టీగా, మీరందరూ చేయడం వైఎస్ఆర్ గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మన పార్టీగా చేయడం వేరు. ఎంటైర్ అఫీషియల్ బ్యూరోక్రసీతో సహా కింది వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచనలకు తగినట్టుగా వాళ్ళను మలుచుకోగలిగారు ఈ తక్కువ సమయంలో అంటే అక్కడ ఆయన నాయకత్వం కనిపిస్తుంది, ఆయన నిబద్ధత కనిపిస్తుంది, ఆయన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఒక ఫ్యూచర్ రియల్ విజన్ కలిగిన నాయకుడు, ఒక యంగ్ లీడర్ ఎట్టుంటాడు అనేది మనం ఈరోజు ఆయనలో చూడగలుగుతున్నాం. నేను దీని మీద ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే ఇది మనం సగర్వంగా చెప్పుకోగలిగేది. చంద్రబాబు గారు చేసే అడ్డగోలు కుతర్కాలకు, కువిమర్శలు లేదా అడ్డగోలు ఆరోపణలు విమర్శలకు సమాధానం చెప్పాలంటే మనం పోవాల్సింది ఒకటే, క్యారెక్టరే తీసుకోవాలా. నువ్వు నీ బతుకు ఏంటి, ఇటువైపు వీళ్ళు ఎట్లా, నీ నాయకత్వం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు దగ్గర కూడా నువ్వు నిలబడలేకపోతున్నావు ఈరోజు. హిస్టరీ మొత్తం తీస్తే ప్రజలు తనకు బాకీ ఉన్నారని చంద్రబాబు నాయుడు అనుకుంటారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల నుంచి వచ్చినాడు కాదు కాబట్టి, మామను వెన్నుపోటు బట్టి అడ్డగోలుగా వచ్చాడు కాబట్టి. ఆయనకు తెలిసింది ఒకటే, రాజకీయం అంటే ఎత్తు పై ఎత్తు, క్యాంపు, వీడిని లాగడం ఎట్లా, వాడిని పీకడం ఎట్లా, అవసరానికి పోయి వాడి కాళ్ళు పట్టుకోవడం ఎట్లా, ఆ తర్వాత కాళ్ళు లాగడం ఎట్లా, ఇవి ఆయనకు తెలుసు. అది ఆయన తన అధికారం, తన శాశ్వత హక్కు ఒక్కసారి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్నాక ప్రజల్లో ఆయన భరించక తప్పదు, లేదా ప్రజల బాధ్యతని ఆయన అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటాడు, ప్రజలకు మనం సేవ చేసి వాళ్ళ
హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకోగలిగితే చాలు మన జన్మ ధన్యం అని ఆయన అనుకుంటాడు. ఆయనతో నడుస్తున్నాం కార్యకర్తలం మనం. ఆయన విధానం గర్వంగా మనం చెప్పుకోగలిగేది స్వచ్ఛమైన అవినీతి రహితమైన పారదర్శకమైన ఒక దూరదృష్టి కలిగిన విజన్తో కూడి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్కు నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని ఇన్ ట్రూ స్పిరిట్ దేశంలో నెంబర్ వన్ దీనికి తీసుకుపోగలిగిన అలవాటు పోతున్నాం. ఇంత కష్టాల్లో వీళ్ళు అంటున్నారు కదా ఏం ఒక్క ఇండస్ట్రీ రాలే అభివృద్ధి ఎక్కడుంది అనేది. ఈరోజు నిన్ననే ఒక ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో వాళ్ళు పెట్టుకున్న క్రైటీరియా సెంటర్ తయారు చేసింది. మనకు సంబంధంలో టాప్లో ఎవరుందంటే ఏపీ ఉంది. వీళ్ళు చెప్పేవన్నీ కాకమ్మ కథలు. ఒకటే ఈయన ఎవరికో కోట్లేసి 16 లక్షల కోట్ల అగ్రిమెంట్లు అని చంద్రబాబు నాయుడు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లా లేదా దావోస్ పోతే అది ఒక పెద్ద విప్లవ కార్యక్రమం అని ఆయన అక్కడ పోయి ఆవకాయ పచ్చడి పెట్టి ఏదో చేసి మొత్తం ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశారని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకున్నట్టు ఈయన చేయట్లా. బట్ జరిగేవి జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్లు, పెద్ద పోర్ట్లు, ఏదైతే ఎకానమీ మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే పెద్దవి వస్తున్నాయి. ఇంకా చిన్న ఇండస్ట్రీస్కు ఆయన పెట్టిన బాకీలన్నీ మనం వచ్చినాక తీర్చాము. జగన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బాకీలు 1500 కోట్లు చిన్న ఇండస్ట్రీస్కు కోవిడ్ కష్టకాలంలో తట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తీర్చారు. సో ఇవన్నీ మనం గర్వంగా చెప్పుకునేవి. వినమ్రంగా మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరాల్సిన సమయం వచ్చింది. అటువైపు ఒక నకిలీ ఉన్నాడు, ఇక్కడ అసలైన నాయకుడు ఉన్నాడు. అసలైన నాయకుడు గతంలో హోప్ మాత్రమే ఇచ్చాం, ఇప్పుడు రియాలిటీలో 3 ఏళ్లలోనే ఏం చేశామని తీసుకుని జనంలోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్టు చంద్రబాబు నాయుడు దిగుతాడు. ఎందుకంటే ఆయన అయిపోయిందిగా, కొడుక్కు శక్తి లేదు. తనే ఏదన్నా ప్లేట్లో పెట్టి అన్నీ రెడీ చేసి ఓ భోజనం అంతా ప్లాటర్లో పెట్టి ఇస్తే తప్ప కుదరదు కాబట్టి అందుకోసం అన్ని రకాల శక్తులను ఏకం చేసుకుని అయినా సరే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలనే దాంతో ఆయన వస్తాడు. ఈ పక్క అటు చూస్తే అది కురు సైన్యం. మనం పంచపాండవులు కాదు, ఏకైక నాయకులు ఒకరే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం ఈ పక్క ఉన్నాం. జనం ఉన్నారు మనకు, ఎందుకంటే ప్రజల అజెండా, ప్రజల ఆకాంక్షలు మన అజెండా, అదే మన ధైర్యం. ఇంత చేసి కూడా ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల. ఆ కుయుక్తులు కుట్రలు ఎదుర్కోవాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి. దానికి చేయాల్సింది సింపుల్గా ఏంలా, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బతుకుల్లో వస్తున్న మార్పులు వాళ్ళకు చూపించడం. అయ్యా ఈ మార్పులు ఇట్టే ఉండాలి, ఇంకా మెరుగ్గా ఉండాలనుకుంటే మన జగనన్న మళ్ళీ రావాలని వాళ్ళకు చెప్పడం, వాళ్ళకు కన్విన్స్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం కోరడం. 5 ఏళ్ల క్రితం జరిగిన ప్లీనరీ ఇదే గుంటూరు దగ్గర, రేపు 8-9 మళ్ళీ జరగబోతోంది. ఆ రోజు ఇచ్చిన మన బ్లూ ప్రింట్ ఆ రోజు తయారైంది, మీ అందరికీ తెలుసు. ఆ రోజు జగన్ అన్న అనౌన్స్ చేసిన నవరత్నాలే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్త దీనికి నవోదయంలాగా తీసుకొచ్చేసి కొత్త వెలుతురు తీసుకొచ్చింది. ఆ 90 కాస్త 90 900 అయ్యాయి ఇప్పటికీ, ఆయన పెంచుకుంటూ పోయారు. కానీ ఆ రోజు ఏవి చెప్పారో ఒక్కటన్నా తూచా తప్పకుండా మరింత మెరుగ్గా అమలు చేశారనేది మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు ఆ రోజు ఇచ్చిన 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు మన మేనిఫెస్టోగా రూపుదిద్దుకొని ఆయన పాదయాత్రలో ఎట్లయితే ప్రజల్లో మమేకమై తీసుకొచ్చినవి, మీ అందరి దగ్గర నుంచి వచ్చినవి, ఆ తర్వాత కొత్తగా వచ్చిన డిమాండ్లు అవసరాలు వీటన్నిటిని తీసుకుని ఉన్న పరిమితులకు లోబడి కూడా చిన్నపాటి ఇది లేకుండా అన్ని శక్తియుక్తులు ప్రజల కోసం రాష్ట్రం కోసం ధారబోసిన ప్రభుత్వంగా అదే బాటలో నడుస్తున్న పార్టీగా రేపు ప్లీనరీలో మనం సమీక్షించుకుంటాం. ఇక ముందు మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతూ పోవాల్సిన సమయం ఆసీన్నమైంది కాబట్టి మనం మళ్ళీ కంకణబద్ధలమై ఎట్లా జనం లేకపోవాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడే ప్లీనరీ కాబట్టి, మన జాతీయ ప్లీనరీ కూడా ఇక్కడే జరుగుతోంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ రోజు అక్కడ అందరం మళ్ళీ కలుస్తాం.
ఈలోగా మనం మళ్ళీ ఈ రెండేళ్ళు వచ్చే సమయం అంతా కూడా ఈసారి మీరు గతంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మీలో కూడా నేను ఇంతకుముందు అన్నట్టు 80% పైగా వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మీరంతా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మీరు వాళ్లకు ఆయన ఏవైతే లక్ష్యాలు ఏవైతే లక్ష్య నిర్దేశం చేసుకుని అడుగులు వేస్తున్నారో వాటన్నిటిలో ఆయన ప్రతినిధులుగా మేము మీకు అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చే రకంగా మీరు ముందుకు అడుగు వేయాలని కోరుతూ, చాలాసేపు మీ టైం తీసుకున్నాం, మీ వాల్యుబుల్ టైం, బట్ ఐ వాంటెడ్ టు డిస్కస్, ఎందుకంటే ఇది క్రిషియల్ టైం. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మనం ఎన్నికలకే పోతాం కాబట్టి మీ అందరూ కూడా దీన్ని రేపు ప్లీనరీకి రావడం కూడా అంతే సీరియస్గా తీసుకొని పార్టిసిపేట్ చేయడంతో పాటు అక్కడ మన నాయకుడు ఇచ్చే సందేశం తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే సమయం వచ్చింది. అలాగే గడప గడపలో యాక్టివ్గా ఉంటారు, ప్రజల ఆకాంక్షలు మనం చేసిన దానికి విధంగా వాళ్ళ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాటిని తీసుకొని వచ్చి ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడ నాయకుల ద్వారా పైకి తీసుకొచ్చేసి మనం ఇంకా ఏం చేయగలమనేది కూడా చేద్దాం. ఒకటైతే చెప్పగలను, ఏది చేసినా సిన్సియర్గా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది చేసినా సిన్సియర్గా మన ప్రభుత్వం మన పార్టీ చేస్తుంది. దీంట్లో మళ్ళీ దాపరికాలు ఎత్తుగడలు అవి ఉండవు, అది మీకు తెలుసు. కాబట్టి మీరు ఏదైనా నిర్భయంగా ఎక్కడ మనకు సంబంధించి ప్రజలకు ఓటు అనేది తర్వాత ఎలాగో అది దాంతోపాటు వచ్చి తీరుతుంది. ధీమా మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఓటు అనేది దాన్ని కొనసాగింపే తప్ప, ఓటు కోసం చేయడం అనేది చేస్తే అది భక్తు రాజకీయం అవుతుంది తప్ప ప్రజాసేవ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మనం చేద్దాం చేసి ఆశీర్వదిస్తూ కోరదామంటాడు, మీరు కూడా అంతే. కాబట్టి మనం చేద్దామంటే చేయాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని శక్తి మేరకు ఇంకా చేయడానికి ప్రయత్నం చేయడం. అవి ఏమన్నా ఉంటే ఎలాంటివైనా సరే, అవి స్కీములు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఊర్లో ఉన్న కమ్యూనిటీ రిలేటెడ్ కావచ్చు, ఆర్థిక కష్టాల వల్ల డిలే ఆలస్యంగా ఉన్న చాలా వరకు అందులో చాలామంది మన వాళ్ళే సఫరర్స్ కూడా ఉన్నారని అందరికీ తెలుసు. వర్క్స్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడికి పోయినా అదే వస్తుంది. అవన్నీ కూడా మనం పూర్తి చేయాల్సింది. ఓపికగా భరించారు అందరూ, అయితే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళలాగా దోచుకోలేదు కాబట్టి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎస్, ఇబ్బందులు పడుతున్నాం అయినా సరే ప్రజల కోసం నిలబడినారని చెప్పుకోగలిగిన పార్టీగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి మనకు తెలుసు ఇబ్బందులు తెలుసు, ఈ దారి స్మూత్గా పోయే దారి కాదు మనం వేసిన అడుగులు, మనం వేసుకుంటున్న దారి. బట్ లాంగ్ రన్లో హిస్టరీలో నిలిచిపోతాం. మీ ప్రాంతాల్లో మీరు, మీ నాయకులుగా వీళ్ళు, పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పార్టీగా కానీ మాలాంటి వాళ్ళం అసోసియేటే అందరైనా సరే గర్వంగా హిస్టరీలో నిలిచిపోతామనేది మీ అందరికీ చెప్తూ ఇస్తాను. ఇక్కడ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసేందుకు ఐఎమ్ హ్యాపీ. అండ్ మనందరికీ గుడ్, బాగుంది ఈ ఊపు, ఇట్లే ఉండాలా? ఐఎమ్ కాన్ఫిడెంట్. 2024 175 టార్గెట్ పెట్టుకుంటున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచే ప్రయత్నం చేస్తాం. అక్కడికి ఈ అన్యాయపు ఆ దొంగల మూటను రాజకీయంగా భూస్థాపితం చేసే దిశగా మనం వేసే అడుగులు గట్టిగా పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.